హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చి బెల్ ఐకాన్ని కంపల్సరీ కొట్టండి. అప్పుడే నేను ఎలాంటి వీడియో చూసినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్. మార్నింగ్ టు ఈవినింగ్ నేనేం చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈరోజు వీడియోలో మా వారి డైటింగ్ రెసిపీస్ ఏం చేస్తా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మంచి హెల్తీ రెసిపీస్ షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఇంకా మనము ఎప్పటిలాగానే ఫ్రైడే రోజు ఏంటంటే మనం స్టవ్ పైన ముగ్గు వేస్తాం కదా, ఈరోజు ఏంటంటే నేను లక్ష్మీదేవి పాదాలు వేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనము పూజ రూమ్ ముందు, అలాగే తులసి కోట దగ్గర, అలాగే ఇలా మనం స్టవ్ పైన కూడా వేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఎక్కడైతే మనం తొక్కని ప్లేస్ ఉంటుందో అక్కడ మాత్రమే వేసుకోవాలి. సో ఈ వారం అయితే ఇంకా నేను ఈ ముగ్గు అనేది వేస్తున్నాను. నెక్స్ట్ వీక్ మీరు ఫ్రైడే ఏం చేయండి, ఈ ముగ్గు అనేది వేయండి. సో మార్నింగ్ అయితే ఇంకా చక్కగా నేను స్టవ్ పైన ఇలా ముగ్గు అనేది వేసి పసుపు, కుంకుమ, అలాగే ఫ్లవర్ పెట్టి పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు పూజ అయితే ఇంకా పూర్తిగా అయితే చూపించట్లేను, రెసిపీస్ కొంచెం వెరైటీగా ఉన్నాయి, అవి చూపిద్దామనేసి డిసైడ్ అయ్యాను. సో ఇదండి ఫ్రైడే రోజు అయితే ఇంకా నేను ఇది ముగ్గు అనేది వేసాను. చూసారుగా ఇది ఏంటంటే మనము పూజ చేయనప్పుడు కూడా చక్కగా ఇలా స్టవ్ పైన మనం ముగ్గులు అనేవి వేసుకోవచ్చు. ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట, నీట్గా చక్కగా తుడి చేసుకొని. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక దీని పైన మనం ఇలా ముగ్గు వేసినప్పుడు ఏంటంటే నాన్ వెజ్ అనేది చేయకుండా తుడుచుకొని తర్వాత చేసుకోవచ్చు. చూసారుగా మనకి పాదాలు అనేది చాలా బాగా వచ్చాయిగా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో లక్ష్మీదేవి వచ్చి చక్కగా మనకు ఇక్కడే నిల్చున్నట్లుంది కదా. సో ఇదండి పసుపు, కుంకుమ, అలాగే ఫ్లవర్ అనేది పెట్టి చక్కగా మొక్కేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ వచ్చేసి మా వారికి నేను అంటే నేను కూడా తింటారు కీర, అలాగే జామకాయ అనమాట. సో జామకాయ ఏంటంటే చాలా మంచి విటమిన్స్ ఉంటాయి. సో దీన్ని డెఫినెట్గా మనం కనీసం 2-3 డేస్కి ఒకటైనా తినాలి, మంచి విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో రెడ్గా చాలా బాగుందిగా. ఫ్లవర్ అయితే నేను ఇలా కట్ చేశాను, నాకు ఇలా కట్ చేయడం అయితే చాలా ఇష్టం అండి, చిన్నప్పుడు నేర్చుకున్నాను అనమాట. అలాగే కీర ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవాలి, తినేస్తే ఇంకా సరిపోతుంది. కట్ చేస్తున్నాను, ఇక్కడ చూసారు కదా నేను ఫ్లవర్ షేప్ బాగా కట్ చేసాగా, నాకు ఇది చాలా ఇష్టం ఇలా కట్ చేయడము. అలాగే నాకు చిన్నప్పుడే వచ్చు అనమాట ఇలా ఫ్లవర్ లా కట్ చేయడము. దీన్ని మనం ఏదైతే ఇంకా రౌండ్ షేప్ ఉంటుందో ఫ్రూట్స్ అది ఇలా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఈసారి నేను ఫస్ట్ నుండి చూపిస్తాను. సో చూసారుగా లైట్గా నేను సాల్ట్ అలాగే కారం వేశాను, చక్కగా రెండు కలిపి మళ్ళీ మిక్స్ చేశాను అనమాట. అప్పుడే రెండింటికి చక్కగా ఉప్పు కారం అనేది పడుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా నేను చూసారుగా కీర కూడా కట్ చేసి దాంట్లో కూడా కొంచెం సాల్ట్ కారం వేసి ఇస్తున్నాను. సో టిఫిన్ ఇదేంటంటే కీర మనము రోజు తీసుకున్నా ఇంకా మధ్య మధ్యలో ఆకలైనప్పుడల్లా కంపల్సరీ తీసుకుంటే ఏంటంటే చక్కగా మనకి ఆకలి అనేది కాదు, అలాగే వెయిట్ లాస్ని కూడా చక్కగా మనకి ఇది తగ్గిస్తుంది అన్నమాట. తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి గంగవాయిల్ కూర అండి, దీన్ని మేమైతే గంగవాయిల్ కూర అంటాము, మీరేమంటారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇలా మందంగా ఉంటుంది ఆక అనేది. సో ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది మార్కెట్లలో, లేదంటే సో కూరగాయలు అమ్మే దగ్గర కూడా చక్కగా మనకి అమ్ముతారు. పింక్ కలర్లో కాడాలు అనేది అలా ఉంటాయి. సో ఇది మంచి హెల్దీ అండి, మంచి విటమిన్స్ ఉంటాయి. అలాగే ఏజ్ పెరిగే వాళ్ళకి ఏంటంటే మొహం పైన అంటే స్కిన్ అనేది కూడా టైట్గా అవుతుంది అనమాట, మొహం పైన కూడా ముడతలు అనేది రాకుండా. సో చక్కగా పనిచేస్తుంది, ఒకసారి ట్రై చేయండి. వీక్లీ 2-3 టైమ్స్ అయినా మనం ఇది తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు దీంతో పచ్చడి చేస్తున్నా, ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా ఉండేలాగా ఇది పచ్చడి అనేది చేసుకుందాము. అది మళ్ళీ
రోటిలో అన్నమాట. సో నేను ఎలా చేస్తాను అనేది చూడండి, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసాను, దాంట్లో నేను పచ్చిమిర్చి ఇలా కట్ చేశానండి. ఎందుకంటే లోపలికి పచ్చిమిర్చిలోకి ఏంటంటే చక్కగా ఆయిల్ అనేది పోయి మనకి ఫ్రై అవుతుంది, అలాగే ఇది మనకి కనీసం ఒక 1 వీక్ అయినా నిల్వ అనేది ఉంటుంది అన్నమాట. అంటే మనం తడి లేకుండా చక్కగా చూసుకోవాలి, లోపలికి పచ్చిమిర్చి లోపలికి ఆయిల్ అనేది వెళ్ళి ఫ్రై అనేది కూడా బాగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారుగా పచ్చిమిర్చి అయితే మనకి చక్కగా వేగిపోయాయి. సో వీటిని తీసి ఇంకా నేను మీకు ఆకు చూపించాను కదండి, అది చిన్నగా కట్ చేసి సో ముందే ఆయిల్లో ఫ్రై చేశాను. సో అది మాత్రం షూట్ చేయలేదన్నమాట. జస్ట్ ఏం లేదు, మనం ఆయిల్లో ఆకుకూర అనేది వేసి కాసేపు మగ్గించుకుంటే సరిపోతుంది, వెంటనే ఉడికిపోతుంది అన్నమాట. ఇదండి కర్రీ అయితే ఇంక ఇదన్నమాట, ఉడికిపోయిందిగా చక్కగా ఉడికిపోయి నేను పక్కకు పెట్టేశాను గంగవాయల కూరని. జస్ట్ ఆయిల్లో మనం మగ్గించుకుంటే సరిపోతుంది. సో తర్వాత మనకు పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి కదా, సో రోట్లో ఏంటంటే నేను ఈ పచ్చిమిర్చి వేసి ముందైతే ఇంకా నేను దంచుతామనేసి రెడీగా పెట్టాను. సో చూసారుగా మా చెల్లి బాబు కూడా హెల్ప్ చేస్తున్నారు. రోటి పచ్చడి చేసిందంటే కంపల్సరీ నేను ఏదైనా ఒకదాని తర్వాత నేనే వేస్తా అని చెప్పి గోల చేస్తాడు. ఫస్ట్ అయితే ఇంక నేను పచ్చిమిర్చిని చక్కగా ఇలా మొత్తం దంచుతున్నాను, తర్వాత ఇంకా ఏమేమి వేస్తానేది కూడా చూపిస్తాను. తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్, అంటే మనము టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ఈ పచ్చడి చేస్తూ ఇంకా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే, చాలామంది నాకు కామెంట్ చేశారండి, సో చక్కగా మీరు చాటతో చెరగడం అలాగే రోటి పచ్చళ్ళు చేయడం చాలా బాగా చేస్తున్నారు, సిటీలో ఉంటూ కూడా ఈ పనులు అనేది బాగా చేస్తున్నారనేసి కామెంట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. ఇదండి నేనైతే పల్లెటూరు అమ్మాయినే, అచ్చమైన పల్లెటూరు అమ్మాయిని, చాలామంది అడిగారనేసి ఇంకా చెప్తున్నాను. సో నాకు పచ్చడి ఇలా రోడ్డుతో నూరడం అలాగే చాటలతో చెరగడము, ఇసుక కూడా ఏంటంటే చక్కగా నేను పప్పులు కానీ ఏదైనా గాలిస్తానమాట, అది కూడా వచ్చు, ప్రతి పని వచ్చు. ప్రతి పని అంటే ఇంకా చేను పని అయితే అంతగా రాదు. సో ఇదండి మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అలాగే మీరు అడిగారని చెప్తున్నాను, చాలా హ్యాపీగా అనిపించిందండి. ఏదైనా అంటే ఏదైనా మనం చిన్నప్పుడు నేర్చుకున్నవన్నీ డెఫినెట్గా గుర్తుంచుకుంటేనే చాలా మంచిది కదా. ఇంటికి వెళ్ళినా కూడా నేను ఏంటంటే ఊరు వెళ్ళినా కూడా అన్ని పనులు చేస్తాను. చిన్నప్పుడు చేయగలిగాం కాబట్టి ఇప్పుడు చేయగలుగుతున్నాము, అదే ఇప్పటి పిల్లలు అయితే అసలు ఏ పని కూడా చేయలేకపోతున్నారు, రేపు పెద్దగా అయ్యాక ఏం చేస్తారో అనేది కూడా తెలియదు. ఇదండి నేనైతే చాలా ఇలాంటి పనులు అయితే బాగా చేస్తాను. సో ఇదండి తర్వాత వచ్చేసి ఈ ఆకుకూర ఉడికిన ఆకుకూరని ఏంటంటే ఈ రోట్లో వేసి చక్కగా దంచుకుందాము. దీంట్లో మనం చింతపండు కూడా వేసుకోవచ్చు పుల్లగా ఉండడం కోసం. నేనైతే చింతకాయ అండి, అది ఏంటంటే మనం పచ్చిగా ఉన్నప్పుడే రోట్లో దంచుకొని సో నిల్వ చేసుకోవచ్చు, పసుపు అలాగే ఉప్పు వేసి నిల్వ చేస్తారు కదా అది, అదైతే ఒక స్పూను వేసి చక్కగా నేను దంచుతున్నాను. చూసారుగా చింతపండు కూడా వేసుకోవచ్చు, లేదంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు అండి దీంట్లో, ఈ పచ్చళ్ళలో చాలా బాగుంటుంది. సో చూస్తుంటే నోరుడుతుంది కదా, ఒకసారి ట్రై చేయండి, నిజంగా ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వెల్లుల్లి వేశాక ఇంకాసేపు మళ్ళీ నూరుకొని మనము చక్కగా ఒక గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది. సో దీన్ని ఏంటంటే మనము ఇంకా పోపు కూడా అక్కర్లేదు, పోపు వేయకపోయినా ఇది మనం పచ్చిమిర్చి వేయించి అన్ని చక్కగా రోట్లోనే చేసాం కదా, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇంకా మీరైతే మళ్ళీ మళ్ళీ చేసుకొని అసలు ఇంకా తింటూ ఉంటారనమాట కంటిన్యూగా, అంత బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇదండి ఇంకా దీంట్లో అయితే ఇంకా మనం సాల్ట్ అలాగే పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి అలాగే ఆకుకూర కూడా వేసాము కదా, సో సరిపోతుంది అనమాట. అంటే టేస్ట్కి ఇంకేంటంటే మనము కొన్ని కొన్ని చూసుకుంటూ వేసుకోవాలి. సో నేనైతే సమపాలంలో వేసాను మొత్తము, సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్,
సో తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది డేటింగ్లోకి ఏంటంటే చక్కగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది వచ్చేసి ఇంక నేను రాగి సూప్ అన్నమాట. సో ఎమ్మి ఎమ్మిగా రాగి మసాలా సూపు. ఫస్ట్ అయితే నేను గిన్నె పెట్టేసుకొని చక్కగా జీలకర్ర వేసాను. అది ఫ్రై అయ్యాక వెంటనే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఆయిల్, ఆయిల్ మనం ఆలివ్ ఆయిల్ కొంచెం వేసాను అన్నమాట నేను, అంటే రెండు కలిపి మిక్స్ వేసాను. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఇవి కూడా మనము చిన్న చిన్న కట్ చేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత ఏంటంటే రాగి పిండి అనేది మనం ఒక బౌల్లో ఒక స్పూన్ కానీ, అదే ఒకవేళ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఎంతమంది తాగుతారనేది చూసుకొని క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇంకొక 2 స్పూన్స్ వేసాను, ఎందుకంటే ఇది వేడివేడిగా ఇంకా చల్లగా ఉన్నప్పుడు తాగొచ్చు అనేసి ఇంకా నేను చేస్తున్నాను. చూసారుగా మనకైతే ఇంకా చక్కగా ఇవి మనం ఫ్రై చేసుకునేలాగా కలుపుతూ ఉండాలి. చూసారుగా కొంచెం సాల్ట్ వేసి, సో దీంట్లో ఏంటంటే మనము ఫ్రై చేసినాక వాటర్ పోసాం కదా, ఇవి ఇంకా వేడి కాగానే వెంటనే మనము రాగి పిండితో కలుపుకున్నాముగా వాటరు, దాన్ని దీంట్లో పోసేసుకుంటే సరిపోతుంది. సో వెంటనే కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వేడివేడిగా సూప్ అనేది చాలా బాగుంటుంది. నేను ఉట్టిదే కాకుండా, ఉట్టిది ఏంటంటే మనం మజ్జిగలో కలుపుకొని కూడా ఈ రాగి జావ అనేది తాగొచ్చు. సో ఈసారి మాత్రం డిఫరెంట్గా ఇలా చేస్తున్నాను. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇంట్రెస్ట్ ఘాటు ఘాటుగుండి పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసాం కదా, చాలా బాగుంటుంది. చూసారుగా, సో చక్కగా మనకి ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. వెంటనే ఉడికిపోతుందండి, ఒక 1 మినిట్ కూడా పట్టదు, ఎందుకంటే రాగి పిండి కదా ఇది. చూసారుగా ఫ్రెండ్స్, ఇదైతే చక్కగా ఉడికిపోయింది, చిక్కగా కూడా అయింది. సో వేడివేడి సూప్ మనకి రెడీ అయిపోయింది, రాగి మసాలా సూపు. సో డెఫినెట్గా ఇది ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మార్నింగ్ కూడా చక్కగా తీసుకోవచ్చు. దీన్ని టిఫిన్లోకి కూడా మనం ఇలా తీసుకోవచ్చు అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు, ఒకసారి ట్రై చేయండి. సో నేనైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను, దానిపైన మళ్ళీ కొత్తిమీర అలాగే ఉల్లిపాయ ముక్కలు. సో ఇది కాంబినేషన్ రెండు బాగుంటాయి కదా, కరకరం అంటూ చక్కగా సూప్ అనేది తింటూ తాగొచ్చు, ఒకసారి ట్రై చేయండి. సో ఇదండి నేనైతే బౌల్లోకి తీసుకున్నాను ఇంకా మా వారికి ఇద్దామనేసి. సో ఇదండి నైట్కి అయితే ఇంకా మా వారు ఇది తీసుకుంటున్నారు. సో దీంట్లో చాలా ఎక్కువ విటమిన్స్ ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళకి చాలా మంచి యూజ్ అన్నమాట ఇది రాగి మసాలా సూప్. రాగితో మనం చక్కగా సూప్ ఏదైనా చేసుకోవచ్చు. ఇదండి మేమైతే సూప్ తాగేస్తున్నాం, టేస్ట్ అయితే సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి ఇంకా మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా చేస్తూ ఉంటాను.
సో ఇదేంటంటే మామూలుగా మనము మజ్జిగతో తాగడం కన్నా ఇలా సూప్ వేడివేడిగా ఈవినింగ్ టైంలో మనకి చల్లగా, ఇప్పుడు ఏంటంటే చలిగా ఉంది కదా, సో చక్కగా ఈ సూప్ అనేది చేసుకోవచ్చు. ఎప్పుడైతే చలిగా ఉంటుందో అప్పుడు ఇదండి. తర్వాత ఇంకా రాగి పిండితో ఇంకేమైనా వెరైటీస్ కావాలా అనేది కూడా కింద కామెంట్ చేయండి, నేను డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తాను. నాకేంటంటే కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా ట్రై చేస్తాను. ఇదండి సూప్ అయితే తాగేసాము. తర్వాత ఇంకా టేస్ట్ ఇదేంటంటే రోటి పచ్చడి కదా, ఇంకా అసలు మనకు ప్రాణం ఆగట్లే అనమాట. టేస్ట్ చేసి ఇంకా మీకు ఎలా ఉందనేది కూడా చెప్తాను. సో వేడివేడి అన్నంలో అయితే నేను చక్కగా కలిపేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. గంగావాయల కూర ఇది చాలా మంచి హెల్దీ అనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అలాగే మంచి విటమిన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి ఇవి పప్పులో కాకుండా. సో చాలామంది టమాటా కర్రీలో కూడా వేస్తారు, నేనైతే ఇంకా పచ్చడి చేసి మీకు షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇదండి ఈ బ్లాగు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.